తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు వైద్యశాలలో సక్రమంగా డ్యూటీ చేయని డాక్టర్లపై చర్య తీసుకుని పేదలకు వైద్యం అందించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్నిరాజ్ మాట్లాడుతూ చిన్న పాండూరు వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యాధికారులు వైద్యశాలకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల వైద్యశాలకు వస్తున్న రోగులు వైద్యం అందకుండా పేద ప్రజలు చనిపోతున్నారని ఆరోపించారు. 24 గంటలు ఉండవలసిన వైద్య సేవలు ప్రజలకు అందటం లేదని రోడ్డు ప్రమాదాలు జరిగిన రాత్రిపూట ప్రాథమిక చికిత్స అందించవలసి వచ్చిన డాక్టర్లు సిబ్బంది లేకుండా రోగులు ఆవేదనకి గురవుతున్నారని డాక్టర్లు సిబ్బంది స్థానికంగా నివాసాలు ఉండకుండా తిరుపతి చెన్నై నెల్లూరులో నివాసముంటూ వారికి తోచిన సమయంలో వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్తున్నారని బయోమెట్రిక్ ఉన్నా లెక్క చేయటం లేదని డాక్టర్లు ఇలా ఉంటే కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్యం కోసం వస్తున్న నిరుపేదలు గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుందని ఆఖరికి వైద్యం అందక నిరాశతో ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకుని అప్పుల పాలవుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఎందుకు తెలియజేస్తా ఉన్నామంటే చిన్నపాండూరు వైద్యశాల 24 గంటలు పని చేస్తున్నట్టు రికార్డులో ఉంది. అలాగే ఇక్కడ ముగ్గురు డాక్టర్లు నియమించినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే ఇక్కడ టెస్టులు చేసేదానికి ల్యాబ్ అంతా కూడా ఉందని చెప్పి రికార్డులో చెప్తా ఉంది. అలాగే రాత్రి బగుళ్ళు ఇక్కడ డాక్టర్లు డ్యూటీ చేయాలి, సిబ్బంది ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఇబ్బంది అయినా కూడా దాన్ని చూసేదానికి తయారుగా ఉండాలి. కానీ మనం వీడు ఒకసారి చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ముగ్గురు డాక్టర్లకు ఇద్దరు మాత్రమే ప్రభుత్వం నియమించింది. అలాగే ఇంకా కొంతమంది హెడ్ నర్సుల్ని నియమించాల్సి ఉంది. ఇక్కడ కొన్ని నెలల తరబడి సమయానికి ఆరోగ్యం బాగలేనటువంటి రోగులు వస్తే ఇక్కడ ఏమాత్రం వైద్యం చేయరు. ఇప్పుడు సమయం 11:30 అవుతా ఉంది, కానీ ఇంతవరకు ఒక్క డాక్టర్ కూడా ఈ ఆసుపత్రికి ఇప్పటివరకు రాగలేదు. కొంతమంది రోగులు వచ్చి ఇక్కడ ఉండి 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 వీలుగారి పరిస్థితుల్లో అత్యవసర పక్కన పోయి ఆర్ఎంపీ డాక్టరో లేదా వరదయ్యపాలెమో సత్యవేడుకి వెళ్ళి ఒక ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటా ఉంటారు. అలాగే రాత్రిపూట పాము గచ్చిందని చెప్పి ఏ గిరిజనులో దళితులు లేకపోతే ఇతర అగ్ర కులాలైన కూడా పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మాకు వైద్యం చేయండి అంటే ఇక్కడ వైద్యం చేయలేము, మీరు సత్యవేడుకు పోండి, తిరుపతికి పోండి, కాళహస్తికి పోండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తలుపులు కూడా తీయకుండా రాత్రుల్లో ఇక్కడ ఉన్నటువంటి పంపించేస్తా ఉన్నారు. వాచ్మెన్ ఉండరు, అంటే ఏం మందులుండా ఏమో తెలియదు. ఏ మందు దేనికైనా ఆరు ఎవరు లోపల కూర్చున్నారు. ఇప్పుడు తెల్లారి నుంచి వచ్చే వాళ్ళకి ఏదో రెండు రెండు మాటలు గోళీలు ఇచ్చేస్తే అవి వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు తప్ప వాస్తవంగా గర్భిణీ స్త్రీలో లేకపోతే ఒక అనారోగ్యమయ్యో లేకపోతే ఏం టెస్టులు చేయాలనో లేకపోతే వాళ్ళకి ఏం ఇబ్బందులో పట్టించుకునేటువంటి నాదులు లేదు. డాక్టర్లే సమయ పాలన పాటించి ఇక్కడికి రారు కాబట్టి సిబ్బంది కూడా ఇంకంతే ముందు మడక సక్రంగా పోతే వెనక మడకలన్నీ సక్రంగా పోతాయి అంటారు గ్రామీణ ప్రాంతాల్లో. ఆ విధంగా ముందు మనకు డాక్టర్లు సరిగ్గా లేరు కాబట్టి ఇక నర్సులు ఏఎన్ఎంలు లేదా ఆశా వర్కర్ ఎవరు కూడా ఈ హాస్పిటల్ సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటు సక్రమైనటువంటి పని చేసేది లే. అదేమంటే ఒక ఆయన తిరుపతి నుంచి వస్తాడంట, మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 గంటలకు వెళ్తాడంట. అంటే ఆయనకి వచ్చే జీతం ఎంత మనం చూసి కనీసం 1 లక్ష రూపాయలకు తక్కువ డ్రా చేయడు. ఆయన వైద్య అధికారి అంటే మెడికల్ ఆఫీసర్ అంటే 1 లక్ష రూపాయలకు తక్కువ తీసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ఇద్దరు మహిళా డాక్టర్లు ఉన్నారు, ఒక మహిళా డాక్టర్ పనిచేసే ఆయన లేకపోతే ఇంకోరు చూడు ఎన్ని గంటలకు వస్తున్నారు అంటే ఇదేదో వాళ్ళ ఏదో గెస్ట్ హౌస్లకు వచ్చిపోయినట్టున్నది. ఇక్కడ జీతం రావాలి కాబట్టి గెస్ట్ హౌస్లకు వస్తారన్నమాట డాక్టర్లు. ఇక్కడ చేసేటువంటి సిబ్బంది అంతా కూడా గెస్ట్ హౌస్కి ఇంకొక రంగంగా చెప్పాలంటే మొరటగా చెప్పాలా రెండో బారి ఇంటికి చిన్నింటికి వచ్చిపోయినట్టు వస్తున్నారా డాక్టర్ ఎవరైనా తిరుపతి నుంచి వచ్చాయని వీళ్ళంతా రెండో బారిని పెట్టుకుంటే ఆ ఇంటికి వచ్చిపోయినట్టు వస్తున్నారు తప్ప ఇది మన కాపురము, ఇది మన బిడ్డలు, ఇది మన భార్య, వీళ్ళు సక్రంగా చూడాలనే తత్వం వీళ్ళకి లే. ఏదో గెస్ట్ హౌస్లకి లేకపోతే ఒక రకంగా వచ్చిపోతున్నారు, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటా ఉన్నారు. సిగ్గుసేటు వాళ్ళు కూడా మనుషులే కదా, మానవత్వం లేదా, జీతాలు తీసుకోవడం లేదా. ఈవేళ రోగులకి మనం వైద్యం చేయలేకపోతున్నామని సిగ్గుపడద్దు, ఆలోచించద్దు. ఎంతో ఏమో ఏదో ఏమరా అంటే నేను కూడా పోతాను అన్నట్టు అమెరికా వస్తున్నారు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరి మీద మాత్రం కరపత్రం వేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చుట్టుపక్కల మైక్ పెట్టి చెప్పి
వందలాది మందిని పిలుచుకొని ఇచ్చాడు కూర్చోబెట్టి కత్తేస్తాము ఒక డాక్టర్లు అయితే వీళ్ళ ప్యాంట్స్ ఒక్క ఇప్పేస్తాం నడి రోడ్లో వైద్యం చేయడానికి నువ్వు ఉద్యోగానికి వచ్చి వాళ్ళకి వైద్యం చేయకుండా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలని పేదవాళ్ళని ముసలి ముతకని వాళ్ళని తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నావే ఎంత ఆవేదనకి బాధపడతా ఉండారే మీకేమైనా కొంచెమైనా మానవత్వం ఉందా ప్రభుత్వం ఉంది కానీ మీరు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మీకు మానవత్వం ఉండదు ఆ లేదు కాబట్టి నీలాంటి వాళ్ళని ప్యాంట్స్ ఒక్క ఇప్పినా కూడా తప్పు లేదు అదే ఇక్కడ అపోలో హాస్పిటల్ వాళ్ళు ఉన్నారంట ఫ్యాక్టరీ వాళ్ళు చాలా బెడ్లు ఇచ్చారంట చాలా పరికరాలు ఇచ్చారంట వాళ్ళకి వైద్యం ఎన్న బీపీ ఉందా షుగర్ ఉందా ఇంకొక జబ్బు ఉందా ఆడపిల్లని చూసేదానికి చాలా వస్తువులు ఇస్తాయని కూడా ఇప్పుడు మూలేసి పెట్టేస్తున్నారు అన్ని అక్కడ మురిగిపోతా ఉన్నాయి చిలుం పడతా ఉన్నాయి నాశనం అయిపోతా ఉన్నాయి అంటే ఇవన్నీ ఎవరు అడగడం లేదనేటువంటి ఒక ధీమాతో ఇక్కడున్నటువంటి వైద్య అధికారులు ఈ సిబ్బంది వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి రాజమండ్రిలో టీవీ